ఇద్దరూ ఇలా హత్య కావడం చాలా విచిత్రంగా ఉంది. విచిత్రమేముంది మహారాజా? ఆ ప్రజాకంటకుడికి పగవాళ్లు తక్కువ, వాడి దోపిడీలలో సర్వనాశనమైన వాడెవడు సమయం చూసి చాటుదెబ్బ వేసుంటాడు. విచారణ తర్వాతైనా వాళ్ళకి మరణదండనే ప్రాప్తించుండేది, ఇప్పుడు ఈ రూపంగా జరిగింది. అంతే, ఎలాగైతేనే ముసుగు మనిషి పీడ వదిలిపోయింది, అంతే చాలు. సరే, ఇక నుంచైనా మళ్ళీ ఇటువంటి అరాచకాలు తలెత్తకుండా జాగ్రత్త పడు. జాగ్రత్త పడడం మా అలవాటు మామగారు. ప్రభు, తమదే ఎత్తు. మన పన్నాగం ఫలించి మహారాజు మన కట్టుకథ నమ్మేశాడు. ఇక చూస్తాను మా అధికారాన్ని ఎవడు ప్రశ్నించగలడు, ఆ పిచ్చి జనాన్ని ఎవడు ఆదుకోగలడు. ఎవరు నువ్వు? దయ్యానివా వేషగాడివా? కాదు, నీ మృత్యువును. మీ సేనాని ప్రాణం తీస్తాను. శూరసింహ, క్రౌర్యమే కాని నీలో శౌర్యమే కలిది. తలుచుకుంటే నేను నిప్పుడే యమపురి కంపగలను, కానీ నీ వంటి దుస్తులు అంత తేలిక సాగకూడదు. చెప్పు, నిజం చెప్పు. నిరపరాధులైన సాళువ సోదరులను ఎందుకు చంపించాం? సాళువ సోదరులను మేం చంపించాం? కలగంటున్నావా? కలనాడు. నీవు కాకపోతే ఆ వీరనాయకుడిని ఎవరు చంపుతారు? 10 మందితో విరోధం తెచ్చుకున్న ఆ బందిపోటు దొంగను ఎవరు చంపారో ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, నిజం తెలుస్తుంది. ఆనాడు నీ పాపం పండిన నాడు, నీ నేరం రుజువైన నాడు. ఈనాడు నువ్వు ఎవరిని పురుగులుగా చూస్తున్నావో ఆ ప్రజల సమక్షంలోని నిన్ను కుక్కను చంపినట్టు చంపుతా. వాడు వచ్చినప్పుడు మేము లేవు గాని ఉంటేనా? వాడు డొక్క చీల్చి డోలు కట్టి వీధిలో వీరంగం వేయించేవాడు. ముసు మనిషి, ముసు మనిషి.
ఏంటమ్మగారు అంత ఎగతాది. నిజంగా వాడు మీ గదిలో దూరాడేమని నా మందిరంలో అడుగు పెట్టడానికి వాడికి గుండె చెరువ చావటన్నారా? పోయి వెతకండి. కాబోయే వధూవరులవు ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకుంటే మన దాంపత్య జీవితానికి అంత మంచిదని. రాజాధిరాజులైనా పడిగాపులు పడే ఈ మహారాజ పుత్రిక తన రాజ్యంలో బ్రతికే నీ వంటి బానిస్తో పెళ్ళ. ఒక సామాన్యుడి సాహసాన్ని పరిహాసం చెయ్యం. ఆనాడు కేవలం నీ సౌందర్యానికి ముక్తుణ్ణి మోహించాను. ఈనాడు నీలో నిద్రాణమయ్యున్న మానవత్వాన్ని మేలుకొలిపేందుకు సంకల్పించాను. కరుసైగ మాత్రాన సమస్త సుఖాలు అమరే ఈ రాత్రికపు సోమరతనం నుంచి బయటపడి నీవు ఒక రైతు భార్యగా బ్రతికితే నీకు జీవితానికి అర్థం తెలుస్తుంది, ప్రజల బాధలు అర్థమవుతాయి. నీకు రాత్రికపు మత్తు వదిలించడానికి నిన్ను పెళ్ళాడదలుచుకున్నాను. మూర్ఖుడ, క్షణంలో తేలుస్తాను ఎవరి మత్తు ఎవరు వదిలించేది. ఎవరక్కడ వీడిని బంధించండి. ఎవరినమ్మా? కనపడడం లేదు, వీణే. అమ్మగారు అంతకోవరా నోరు చంపండి అతనికి. పిలిచారా అమ్మగారు? రాకుమారి, మీ సైనికుల ధైర్య సాహసాలు తెలిసి కూడా ఎందుకు ఇలా ప్రయాసపడతావు? ఇదిగో గాలిలో ఎగిరే పక్షిని కూడా బంధించగలవు, కానీ నన్ను బంధించలేవు. వస్తా. ఆసూకి తెలిపిన వారికి మంచి బహుమానం ఇస్తామని ఊరూరా చాటించు. వెళ్ళు. సూరసింహుడి నిరంకుశ పరిపాలన అంతమొందించడానికి నడుం కట్టిన మహావీరులమ్మా, వీరు కూడా నీ బిడ్డలే. నీ ధర్మ పోరాటం చేస్తున్నాయనా?